మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మరింత తీవ్రంగా మారుతోంది ఒక పక్క ఏక్నాథ్ షిడే తన ఎమ్మెల్యేల మద్దతు మరింత కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మరోపక్క ఎన్సిపి అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివా అందిస్తారు శివ మహారాష్ట్ర రాజకీయం ఇంకా ఎటువంటి పరిణామాలకు వేదిక కాబోతోంది రాజేష్ మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే వస్తూ ఉంది నిన్నటి నుంచి చూస్తే మాత్రం ఈ పరిణామాలు అనూహ్య మలుపులు తీసుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక కొద్దిసేపటి క్రితమే ఎన్సిపి అధినేత శరద్ పవార్ తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కీలక నేతలతో భేటీ అయ్యారు అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది ఇక మరోవైపు ఇప్పటికే శివసేన పార్టీ తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా ఏక్నాథ్ షిండే ప్రత్యేకంగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది దాదాపుగా నలభై వరకు నలభై పైచీలకు ఎమ్మెల్యేలు ప్రస్తుతం గౌహతిలోని ఏకనాథ్ షిండే శిబిరంలో ఉన్నట్టుగా తెలుస్తుంది అందులో దాదాపుగా శివసేన పార్టీ నుంచే ముప్పై ఏడు పైచీలకు ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మిగిలిన మరికొంతమంది స్వతంత్రులుగా అయితే మనకు ప్రాథమికంగా సమాచారం అందుతోంది అయితే ఈ మొత్తం ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఈ చర్చలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దాంతోపాటుగా వారు మద్దతు చెప్ ఇస్తున్నటువంటి నేత ఎవరైతే ఉన్నారో ఏక్నాథ్ షిందేకు పూర్తిగా తమ మద్దతు కొనసాగిస్తామంటూ లేఖలపైన సంతకాలు చేసి ఆ గవర్నర్ కార్యాలయానికి పంపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది గవర్నర్ని అపాయింట్మెంట్ వీడియో కాల్ ద్వారా అపాయింట్మెంట్ కూడా కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల శిబిరం నుంచి కూడా సమాచారం అందుతోంది ఇక మరోవైపు ఇక్కడ ఏదైతే మహారాష్ట్రలో కూడా మహావికాస్ అఘాడీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా ప్రత్యేకంగా ఆయా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తోంది ముఖ్యంగా ఎన్సీపీ కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ కూడా నిన్నటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలతోనే సమావేశాలు కూడా కొనసాగిస్తూ ఉంది ఎప్పటికప్పుడు పరిణామాలన్నింటినీ కూడా వారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఏఐసిసి ఎన్నికల ఈ సంబంధించి ఈ ప్రస్తుత సంక్షోభ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కమల్నాథ్ కూడా అటు ముగ్గురు పార్టీల నేతలతో కూడా సమావేశమవుతున్నారు మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్తో పాటుగా ఇటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అలాగే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేతో కూడా నిన్న కీలకంగా సమావేశమయ్యారు ఇక ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్సిపి కీలక సమావేశం అయితే నిర్వహిస్తోంది దాంతో పాటుగా అటు ఏదైతే శివసేన పార్టీ తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే శిబిరం వద్ద కొంత హైడ్రమ్ అయితే కొనసాగింది కొద్దిసేపటి క్రితమే వారు బస చేస్తున్నటువంటి హోటల్ బయట అసోం చెందినటువంటి ఆ టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ఓ పక్క రాష్ట్రంలో వరదల తాకిడి నేపథ్యంలో దాదాపు ఇరవై లక్షల మంది నిరాశులయ్యారు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు అలాగే ఆ మొత్తం ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా కూడా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో నిమగ్నమై ఉన్నారని కూడా టీఎంసీ నేతలు చెప్తా ఉన్నారు పక్క రాష్ట్ర ప్రజలను ఎన్నుకున్నటువంటి ప్రజలను ఆదుకోవాల్సిన ఆ సందర్భంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూల్చే ఒక కుట్రలకు తెరలేపుతున్నారనేటువంటి అంశాన్ని కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు ముఖ్యంగా నిన్న నుంచి చూస్తూ ఉన్నాం నిన్న ఏదైతే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా కూడా గౌహతి ఓటల్కి చేరుకున్న క్రమంలో అక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా హిమంత్ బిశ్వశర్మ అక్కడికి వెళ్ళి వారిని వారితో మాట్లాడటం జరిగింది తర్వాత కొద్దిసేపటి క్రితమే అసోం రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ స్థాయిలో ఆందోళన జరిగినట్టుగా అయితే తెలుస్తుంది ఇటువంటి కుట్రలు మానుకొని ప్రస్తుతం అసోంలో వరదల తాకిడితో ఇబ్బందులు గురవుతున్నటువంటి ప్రజలను ఆదుకోవాలని టీఎంసీ కార్యకర్తలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తాం ఇటు మరోవైపు ఏక్నాథ్ షిందే కూడా దీని పరిణామాలకు తగ్గట్టుగానే ఆయన వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా ఏదైతే డిమాండ్ ఆ శివసేన పార్టీ ఉద్దవ్ తాకరే ముందు శివ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో శరద్ పవార్ భేటీ అయ్యారు ఎన్సిపి అధినేత సో వాళ్ళ వ్యూహం ఎట్లా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని ఎన్సిపి ఎట్లా చూస్తుంది వాళ్ళ వ్యూహం గాని వాళ్ళ నిర్ణయాలు గాని ఎట్లా ఉండే అవకాశం ఉంది ఆ నిర్ణయాలకు సంబంధించినటువంటి ఒక ఒక సారాంశం అనేది ఎప్పుడు మనకు తెలిసే అవకాశం ఉంది అయితే రాజేష్ ప్రస్తుతం ఎన్సిపి అధినేత శరద్ పవార్ కీలకంగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్య నేతలతో కూడా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు అయితే గతంలో ఏదైతే మహా వికాస్ కూటమి ఏర్పడుతున్న క్రమంలో కూడా ఎన్సీపీ పార్టీలోనే చీలిక తెచ్చేందుకు అప్పుడు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసింది అయితే వాటన్నిటిని కూడా సంక్షోభాన్ని పరిష్కరించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నెలకొంటున్నటువంటి సంక్షోభాన్ని కూడా పరిష్కరించే దిశగానే ఆయన ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం కూడా ముఖ్యమంత్రి అలాగే శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రేతో కూడా కీలకంగా సమావేశమయ్యారు ఏక్నాథ్ షిందేకు ఒక ప్రతిపాదన కూడా పంపించారు అవసరమైతే ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఏకనాథ్ షిండేకు అప్పగించాలన్నటువంటి ఒక ప్రతిపాదనను కూడా చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది అయితే అయినప్పటికీ ఆ ప్రతిపాదనను ఏకనాథ్ షిండే తిరస్కరించడం మహావికాస్ అగాడి కూటమి నుంచి బయటికి రావాలనేటువంటి ఒకే డిమాండ్ మీద ఆయన చెప్తా ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఆ తిరస్కరించిన తర్వాత అటు శివసేన అధినేత ముఖ్యమంత్రి అధిక అధికారిక నివాసాన్ని వదిలి సొంత నివాసానికి మాతోశ్రీకి వెళ్ళిన క్రమం తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒక్కొక్కరుగా ఏకనాథ్ షిండే శిబిరానికి చేరుకోవడం మొత్తం పరిణామాలన్నిటికి సంబంధించి అయితే కీలకంగా ఎన్సిపి అధినేత చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే నిన్న ఏదైతే ప్రతిపాదనలు వచ్చాయో మహావికాస్ అఘాడీ కూటమి ముందుకు అసెంబ్లీ రద్దు అలాగే ముఖ్యమంత్రి రాజీనామాకు సంబంధించి అయితే శరద్ పవార్ జోక్యం చేసుకోవడం వల్లనే నిన్న ఆ ప్రతిపాదనలు కాస్త వాయిదా వేసినట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం అసెంబ్లీని రద్దు చేస్తే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఎమ్మెల్యేలను ఏ విధంగా ఒకే దగ్గర ఉంచడంతో పాటుగా వారిని ఐక్యమత్యంగా ఉంచడం అంశం సంబంధించి కీలకంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఏక్నాథ్ షిందే తానే శాసనసభ నేతగా ఎన్నుకోబడితే మాత్రం తదుపరి గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఏ విధంగా అనే అంశం సంబంధించి పార్టీ నేతలు కావచ్చు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం ఒక ఎన్సిపి మాత్రమే ఈ సమావేశం కొనసాగిస్తుంది శివసేనకు సంబంధించి ప్రస్తుతం వాళ్ళ వెంబడి పదహారు నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి సమావేశాలు జరగడం లేదని ఆ పార్టీ శ్రేణులు కూడా చెప్తా ఉన్నాయి కేవలం నిన్న ఏదైతే ఏక్నాథ్ షిండే శిబిరం నుంచి తప్పించుకొని బయటికి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు ఏ విధమైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు ఏ విధంగా వాళ్ళు శివసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి అంశాలను ఆయన మీడియా ముఖంగా చెప్పే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం సంక్షోభ నివారణకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశానికి సంబంధించి ఎన్సిపి అధినేత దిశగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ సమావేశం ముగిసిన తర్వాత మిగిలిన పక్షాలతో అంటే కాంగ్రెస్తో కూడా ఆయన చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా అయితే సమాచారం అయితే అందుతా ఉంది రాజేష్